అగ్ని ప్రమాదాలు ప్రకృతి వైపరీత్యాల సమయంలో అగ్నిమాపక సిబ్బంది అందిస్తున్న సేవలు ఎనలేనివని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొనియాడారు. అగ్నిమాపక దళ వారోత్సవాలను బేగంపేటలోని అగ్నిమాపక కేంద్రంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా అగ్ని ప్రమాదాల సమయంలో వినియోగించే యంత్ర సామగ్రి పరికరాలను మంత్రి పరిశీలించారు. అగ్నిమాపక సిబ్బంది రక్తదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. విధి నిర్వహణలో అసూలు బాసిన సిబ్బందికి మంత్రి ఇతర అధికారులు సంతాప సూచకంగా 2 నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ ఇటీవల రూబీ హోటల్, డెక్కన్ మాల్, స్వప్నలో కాంప్లెక్స్లలో జరిగిన అగ్ని ప్రమాదాలు బాధాకరమన్నారు. ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రాణాలు పణంగా పెట్టి మంటలను అదుపు చేసేందుకు కృషి చేస్తున్న అగ్నిమాపక సిబ్బందిని అభినందించారు. అగ్నిమాపక శాఖను బలోపేతం చేయడంలో భాగంగా 43 ఫైర్ స్టేషన్లను మంజూరు చేశామని, బడ్జెట్లో 32 కోట్ల రూపాయలు కేటాయించామని అన్నారు. అగ్నిమాపక శాఖకు అత్యాధునిక పరికరాలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.